దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా కేసులో బాధితులకు న్యాయం జరగాలంటూ వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా చేపడుతున్న ఆందోళనకారులు ప్రభుత్వంతో చర్చలకు సిద్దమయ్యారు. ఉదయం సీఎం మమతా బెనర్జీ స్వయంగా నిరసనకారుల వద్దకు వెళ్లి చర్చలకు రావాలని ఆహ్వానించడంతో చర్చలకు వైద్యులు సిద్దమయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం వైద్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన చేస్తున్న వైద్యుల వద్దకు వెళ్లారు. స్వయంగా ఆమె నిరసన శిబిరానికి వెళ్లి మాట్లాడారు. వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని కోరారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులకు రాష్ట ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సీఎం మమతా బెనర్జీ నిరసనకారులను కలిశారు. తాను ముఖ్యమంత్రిగా రాలేదని, మీ సోదరిగా వచ్చానని దీది చెప్పారు. తనకు సీఎం పదవి ముఖ్యం కాదన్న మమత తాను ఒక్కరినే ప్రభుత్వాన్ని నడపట్లేదని స్పష్టం చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నట్లు దీది చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నమన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్న మీ డిమాండ్లను ఖచ్చితంగా అధ్యయనం చేస్తామన్నారు. బాధ్యులను కఠినంగా శిక్ష పడేలా చేస్తామని మమత తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని సీబీఐని కోరినట్లు చెప్పారు. మీ సీఎం పైన నమ్మకం ఉంచి చర్చలకు రావాలని, వెంటనే విధుల్లో చేరాలని సీఎం మమతా బెనర్జీ కోరారు. కమ్యూనిస్టు యోధుడు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి భౌతిక కాయాన్ని ఎయిమ్స్ కు అప్పగించారు కుటుంబ సభ్యులు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుంచి ఎయిమ్స్ వరకు భారీ ర్యాలీగా ఆయన భౌతిక కాయాన్ని తీసుకువెళ్లారు. అంతిమ యాత్రలో లాల్ సలాం కామ్రేడ్ అంటూ నినదించారు. సీతారాం యేచూరి కోరిక మేరకు ఆయన కుటుంబ సభ్యులు యేచూరి భౌతిక కాయాన్ని మెడికల్ రీసెర్చ్ కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి దానం చేశారు. ఈ మేరకు ఆయన భౌతిక కాయాన్ని ఎయిమ్స్ కు అప్పగించారు. కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న సీతారాం యేచూరి చికిత్స పొందుతూ ఈ నెల 12న తుది శ్వాస విడిచారు. ఇక అంతకుముందు కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు అభిమానుల సందర్శనార్థం ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలో యేచూరి భౌతిక కాయాన్ని ఉంచారు. యేచూరిని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నడ్డా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పలువురు కమ్యూనిస్టు నేతలు నివాళులు అర్పించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం కొన ఊపిరితో ఉందని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దోడా జిల్లాలో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ఏళ్ల తరబడి జమ్మూ కాశ్మీర్లో పాలన సాగించిన కాంగ్రెస్, టీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్లలో కేంద్రం గణనీయంగా తీసుకువచ్చిన మార్పులను ప్రస్తావించారు. సంపన్న జమ్మూ కాశ్మీర్కు తాను గ్యారంటీ ఇస్తున్నానని మోదీ చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో శాంతి సుస్థిరతలకు తాను భరోసాగా ఉంటానని మోదీ అన్నారు. దేశం కోసం ఎన్నిసార్లు కష్టపడటానికైనా సిద్ధంగా ఉన్నానని, కలిసికట్టుగా సురక్షిత అభ్యుదయ జమ్మూ కాశ్మీర్ను నిర్మించుకుందామని మోదీ పిలుపునిచ్చారు. అందుకు గ్యారంటీ ఇస్తున్నానని పేర్కొన్నారు. ఏ పార్టీలపైనా మీరు విశ్వాసం చూపించారో వారు మిమ్మల్ని పట్టించుకోలేదని, జమ్మూ కాశ్మీర్ యువత ఉగ్రవాదం కోరల్లో నలిగిపోయారని తెలిపారు. మీరు నమ్ముకున్న పార్టీలు మిమ్మల్ని తప్పుదారి పట్టించి ఎంజాయ్ చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ, ఎన్సీపీలు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి రాజ్యమేలిందని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్లో ఏళ్ల తరబడి వేర్పాటువాదం, ఉగ్రవాదం వేళ్లూరుకునేలా చేశారని ప్రధాని తప్పు పట్టారు. ఈ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్లోని యువకులకు, 3 కుటుంబాలకు మధ్య జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు ఆ 3 కుటుంబాలు, మరోవైపు జమ్మూ కాశ్మీర్ యువత ఉన్నారని మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కొండాపూర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్లో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుటుంబానికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు హైదరాబాద్ ప్రజలపైన సీఎం రేవంత్ పగబట్టారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే హైడ్రా పేరుతో హైడ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజలు ఒక్క సీటు ఇవ్వకపోవడంతోనే విభేదాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గ్యారంటీలపైన ప్రశ్నించకుండా సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న కేటీఆర్ ఎన్ని కుట్రలు చేసినా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అటు కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని తిడితే తమ కార్యకర్తలు వాళ్ల నాలుక కోస్తారని వ్యాఖ్యానించారు. అరకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వివాదం బీఆర్ఎస్ పంచాయతీ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎవరైనా తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు జగ్గారెడ్డి. శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే, బీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆయనపైన కేసు పెట్టారు. గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపైన కేసు నమోదు చేశారు. మరో 2 కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ నిందితులుగా చేర్చారు గచ్చిబౌలి పోలీసులు. అరకపూడి గాంధీకి బీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారు. దీంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి, ఆయనకు మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. శుక్రవారం గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు
విపక్షులకు వారికి మధ్య తోపులాట జరిగింది. అనంతరం అరికపూడి గాంధీని అరెస్ట్ చేసి అదే రోజున విడుదల చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు తమపై దాడి చేశారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పార్టీపైన కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే కాంగ్రెస్ కు ఏ సంబంధమన్నారు మంత్రి శ్రీధర్బాబు. ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలను కాంగ్రెస్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఓ పక్క అరకపూడి గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని చెబుతున్నా అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే గొడవ చేయడం వాళ్ల పార్టీకి సంబంధించిన అంశమన్నారు. బీఆర్ఎస్ పైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ పూర్తి చేసిందని వ్యాఖ్యానించారు. గతంలో తమకు బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా లేకుండా చేసిందని, తమకు మాత్రం ప్రతిపక్ష నేతలు అంటే గౌరవం ఉందన్నారు. తాము బీఆర్ఎస్ పై ఎలాంటి రివెంజ్ తీర్చుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఏం చేయాలో తమకు తెలుసన్నారు. శాసనసభలోనే అధికార పార్టీ ఎవరో, ప్రతిపక్ష పార్టీ ఎవరో స్పీకర్ అప్పుడే చెప్పారని గుర్తు చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్ కాదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హైదరాబాద్ వాసులను కాంగ్రెస్ పార్టీ ఏనాడు విమర్శించలేదన్నారు. ఆంధ్ర ప్రజలను గతంలో కేసీఆర్ దారుణంగా విమర్శించారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని సొంత పార్టీ నేతలే అంటున్నారని పొన్నం చెప్పారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 20న జరగనుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి భేటీ కానుంది. ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో వరదలు, కేంద్ర ప్రభుత్వ సాయంపై మంత్రులు చర్చించనున్నారు. అటు తెలంగాణలో హైడ్రా పని విధానం, హైడ్రా చట్టబద్దతకు ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై కూడా చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్, కుల గణన, 200 పంచాయతీల ఏర్పాటుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశం చర్చకు రానుంది. దీంతో పాటు రుణమాఫీ, రైతు భరోసాపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. మరోవైపు హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ అక్టోబర్ నెలలోపు ఆర్డినెన్స్ రాబోతుందని హైడ్రా కమిషనర్ రఘునాథ్ తెలిపారు. దీనిపైన విశేష అధికారాలు కూడా రాబోతున్నాయన్నారు. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు కూడా వస్తుందని తెలిపారు. మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామని, గ్రే హౌస్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందని రఘునాథ్ తెలిపారు. విజయవాడ సిటీలో పూర్తిగా వరద నీరు తగ్గిపోయిందన్నారు మంత్రి నారాయణ. నగరంలోని కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్ట్ కాలనీలో మంత్రి బైక్పై తిరుగుతూ తనిఖీ చేశారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న తీరును దగ్గరుండి పరిశీలించారు. రేపటి వరకు మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయన్నారు. అన్ని వీధుల్లో ఫైర్ ఇంజిన్లతో క్లీనింగ్ చేయిస్తున్నామన్నారు. భవిష్యత్తులో రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా కల్వర్టులు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై ఆయనే స్వయంగా బైక్ నడుపుకుంటూ వెళ్లారు. వరద నీరు ఉన్న ప్రాంతాల్లో వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులతో క్లీనింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. జర్నలిస్ట్ కాలనీలో వరద నీటిని భారీ మోటార్లతో బయటకు పంపింగ్ చేస్తున్న పనులను పరిశీలించారు. వరద నీరు ఉన్న ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ కొన్ని చోట్ల జరగలేదని బాధితులు చెబుతున్నారన్న మంత్రి, అలాంటి చోట్ల మరోసారి చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. అటు ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 4 రోజులుగా బోట్ల వెలికి తీసే ప్రక్రియ విస్తృతంగా జరుగుతోంది. వేగం సంస్థ ఆధ్వర్యంలో వైజాగ్ కు చెందిన అబ్బుల బృందం ఈ పనులు చేపట్టింది. బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో 18 అడుగుల దిగువన 2 బోట్లు చిక్కుకున్నాయి. బ్యారేజ్ నుంచి 200 మీటర్ల దూరం వరకు బోట్లను ప్రొక్లైన్లతో లాగేందుకు చర్యలు చేపట్టారు. బోట్లకు గొలుసులు కట్టి బ్యారేజ్ నుంచి లాగాలని ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ మహాగణపతి కైర్తాబాద్ గణనాథుడి వద్ద భక్తుల రద్దీ పెరిగిపోతోంది. వీకెండ్ వరుస సెలవులు రావడంతో మహాగణపతి దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో కైర్తాబాద్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కైర్తాబాద్ వేడుకలకు 70 ఏళ్లు పూర్తవుతూ ఉండడంతో ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఖైరతాబాద్ గణేశుని దర్శనానికి ఎల్బీ నగర్, మియాపూర్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉండడంతో మెట్రో స్టేషన్ పరిసరాలు సందడిగా మారాయి. వరుసగా 2 రోజులు సెలవులు రావడంతో ఖైరతాబాద్ గణేశుడికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో మెట్రో రైలు యాజమాన్యం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసింది. అటు హైదరాబాద్ లో గణేశుడి శోభాయాత్రను నగరవాసులు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్ సిపిసీవీ ఆనంద ఆదేశాలు జారీ చేశారు. లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. మొత్తం శోభాయాత్రలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అత్యంత కీలకమన్నారు. అనుకున్న సమయానికి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగేలా చూడాలన్నారు. తన అభిమానులకు ఏ కష్టం వచ్చినా ఎంతో ఆప్యాయతను కనబరుస్తూ ఉంటారు హీరో ఎన్టీఆర్. తాజాగా క్యాన్సర్తో పోరాడుతున్న తన అభిమానికి వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారాయన. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఏపీకి చెందిన కౌశిక్ కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. దేవర సినిమా చూడటమే చివరి కోరిక అని తల్లిదండ్రులకు చెప్పాడు ఆ యువకుడు.
సెప్టెంబర్ 27 వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నారు. సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ తాజాగా కౌశిక్ వీడియో కాల్ చేశారు. అతడికి ధైర్యం చెప్పారు. క్యాన్సర్ నుంచి ధైర్యంగా కోలుకుని బయటకు రావాలన్నారు. సినిమా అనేది తర్వాత నువ్వు ముందు కోలుకోవాలన్నారు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని అభిమానికి ఎన్టీఆర్ సూచించారు. అన్న మిమ్మల్ని చూస్తానని అసలు అనుకోలేదని కౌశిక్ భావోద్వేగానికి లోనయ్యాడు. తాను నీతో మాట్లాడకపోతే ఎట్లా? తారక ఆప్యాయతను కనబరిచారు. ఒక్కసారైనా కలవాలని ఉందని కౌశిక్ అంటే ఖచ్చితంగా కలుస్తానని ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా తన కుమారుడి వైద్యానికి 60 లక్షలు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం దాతలు సాయం చేయాలని కౌశిక్ తల్లి వేడుకుంటున్నారు. దేవర సినిమా చూడటమే కౌశిక్ ఆఖరి కోరిక అని ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. ముంబై నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని తల్లిదండ్రులు న్యాయవాదులతో కలిసి ముంబైలో నటి శుక్రవారం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పాటు మరికొందరిపై రెడ్ విత్ 120Bతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబై నటి ఇవాళ కూడా ఇబ్రహీంపట్నం పీఎస్కు వెళ్లి కేసుకు సంబంధించిన వివరాలు అందజేశారు. జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఆమెను వేధించిన పోలీసులపై ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హనుమంతరావు జత్వానీ కేసు తర్వాత బదిలీలో భాగంగా కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆమె పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఇంట్రాగేషన్లో కీలక పాత్ర వహించారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ సత్యనారాయణ కేసు పూర్వాపరాలు పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంటూ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన ఐపీఎస్లు పి సీతారామాంజనేయులు, క్రాంతిరాణ తాత విశాల్ గునీలపైన చర్యలు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వ రంగం సిద్దమైంది. నేడో రేపో ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే కోస్తా బంగ్లాదేశ్ ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా అల్పపీడనం బలపడుతుంది. పశ్చిమ బెంగాల్ వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కోస్తాలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలు వీస్తున్నాయని తెలిపింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. కొత్త సభ్యుడిగా చిన్న ఆవుదుడను పరిచయం చేశారు. ప్రధానమంత్రి ఫ్యామిలీలోకి ఓ కొత్త సభ్యుడు వచ్చారంటూ పేర్కొన్నారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లో ప్రధాని అధికారిక నివాసంలో ఉన్న ఓ ఆవు చిన్న లేగదూడకు జన్మనిచ్చింది. ఆ దూడను మోదీ నామకరణం కూడా చేశారు. దూడ నుదుటిపైన కాంతికి చిహ్నంగా ఒక ప్రత్యేకమైన గుర్తు ఉంది. ఈ విశిష్ట లక్షణాన్ని పురస్కరించుకుని దానికి ప్రధాని మోదీ దీప్ జ్యోతి అనే పేరు పెట్టారు. తన నివాసంలో లేగదూడకు సెలవు కప్పి ప్రత్యేక పూజలు కూడా చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వీడియోలో ప్రధాని మోదీ లేగదూడను ముద్దాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉందని సునీత విలియమ్స్ అన్నారు. బోయింగ్ తమని విడిచి వెళ్లడం కఠిన వ్యవహారంగా అనిపిస్తోందని, మరికొన్ని నెలలు కక్షలోని గడపాల్సి ఉందని తెలిపారు. అంతరిక్షంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బ్రిజ్ విల్మోర్ మరోసారి స్పేస్ కాల్లో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. తమ సర్దుబాటు వెంటనే జరగలేదన్న సునీత విలియమ్స్ ఇదంతా విధుల్లో భాగంగానే భావిస్తున్నామని పేర్కొన్నారు. అంతరిక్షంలో ఉండటం తన కుటుంబ సభ్యులకు కఠినమైన సమయమని, అయితే పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారని సునీత తెలిపారు. కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నానని వ్యాఖ్యానించారు. అయినా ఇక్కడ ఉండటం ఎలాంటి ఇబ్బందికి గురి చేయడం లేదన్నారు. అంతరిక్షంలో ఇతర పనులను కొనసాగించడానికి ఇంకాస్త సమయం దొరికిందని సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని నెలల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచే ఓటు వేస్తామని సునీత విలియమ్స్ విల్మోర్ తెలిపారు. పౌరులుగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యమన్నారు. అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఇక ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు తన బ్యాలెట్ రిక్వెస్ట్ పంపినట్లు విల్మోర్ తెలిపారు. జూన్లో బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ లో భాగంగా నాసా ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్ లో భాగంగా వ్యోమగాములు సునీత విలియమ్స్ బ్రిజ్ విల్మోర్ వ్యోమనౌకలో వెళ్లారు. జూన్ 14 వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్ వ్యోమనౌకలోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తాయి. దీన్ని సరిచేసే క్రమంలోనే వ్యోమగాముల తిరుగు ప్రయాణం ఆలస్యమవుతూ వస్తోంది.
అర్ధరాత్రి వర్షాలు వీయటం లేదు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాల వర్షం దంచి కొడుతోంది. యూపీలోని ఆగ్రాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలతో తాజ్మహల్ కు ముప్పు పొంచి ఉందా? చారిత్రక కట్టడానికి పర్యవేక్షణ కరువైందా అంటే అవునని చెబుతున్నారు. ఆగ్రాలో 3 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు తాజ్మహల్లోని ప్రధాన గుమ్మట్ల నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. మరోవైపు ప్రధాన సమాధి ముందు ఉన్న సెంట్రల్ ట్యాంక్ సమీపంలోని గార్డెన్ నీట మునిగింది. సీపేజ్ కారణంగా ప్రధాన గుమ్మటంలో లీకేజ్ ఏర్పడిందని ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా తెలిపింది. డ్రోన్ కెమెరా ద్వారా ప్రధాన డోర్ను పరిశీలించామని, చారిత్రక కట్టడానికి ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. గుమ్మటం వద్ద అతి స్వల్పంగా పగుళ్లు ఏర్పడ్డాయని భావిస్తున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా రిపేర్లు చేస్తామన్నారు. గతంలోనూ తాజ్మహల్ పరిసరాల్లోని యమునా నది ప్రవాహం వచ్చింది. గోడలు గార్డెన్లోకి వరద చేరింది. 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా యమునా నదికి ప్రవాహం రావడంతో తాజ్మహల్ పరిసరాల్లోని వరద నీళ్లు ప్రవేశించాయి. అయితే ఇప్పుడు కొద్దిపాటి వర్షానికి తాజ్మహల్ ఆవరణలోని నీళ్లు రావడం చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రధాన గుమ్మటం దగ్గర నీళ్లు లీకేజ్ కావడం ఆందోళనకు గురిచేస్తోంది. చారిత్రక కట్టడమైన తాజ్మహల్ కు ముప్పు పొంచి ఉందని, నిర్లక్ష్యం వహించొద్దని పర్యాటకులు కోరారు. గ్లోబల్ ఎఫెక్ట్ తో వరుసగా 2వ రోజు గోల్డ్ రేట్స్ పెరిగాయి. నిన్న 1300 రూపాయలు పెరిగిన ప్యూర్ గోల్డ్ ఇవాళ మరో 440 రూపాయలు పెరిగింది. దీంతో నిన్న ఇవాళ కలిపి ప్యూర్ గోల్డ్ 1740 రూపాయలు పెరిగినట్లయింది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ 74,890 రూపాయలు, 22 క్యారెట్ల గోల్డ్ 68,650 రూపాయలు పలుకుతోంది. ఇక వెండి ధర కూడా గోల్డ్ రూట్ లోనే వెళుతోంది. నిన్న ఇవాళ కలిపి కేజీ సిల్వర్ వెయిట్ 5,500 రూపాయలు ఎగబాకింది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 2,000 రూపాయలు పెరిగి 97,000 రూపాయలుగా పలుకుతోంది. త్వరలోనే సిల్వర్ రేటు మళ్లీ 100 మార్కులు క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని బులియన్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కావడం, త్వరలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో బులియన్ రీటైల్ సేల్స్ భారీగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితులతో గోల్డ్ రేట్స్ భారీగా పెరగడంతో ఒకవైపు ఇన్వెస్టర్లు ఆనందంగా ఉండగా, సాధారణ జనం మాత్రం ఆందోళనతో ఉన్నారు. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ పరుగులు తీస్తోంది. యుఎస్ ఫెడ్ మీటింగ్ దగ్గర పడుతూ ఉండడం, ఆ సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో గోల్డ్ రాకెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. దీంతో ఇవాళ ఔన్స్ గోల్డ్ తొలిసారిగా 2,600 మార్కులు క్రాస్ చేసి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నమోదు చేసింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ గోల్డ్ $26 పెరిగి $2,606 పలుకుతోంది. ఏషియన్ హాకీ ఛాంపియన్షిప్ లో టీమిండియా లీగ్ దశను అజేయంగా ముగించింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో 2-1 గోల్స్ తేడాతో ఇండియా విక్టరీ నమోదు చేసింది. 7వ నిమిషంలో పాక్ ప్లేయర్ అహ్మద్ నమీద్ గోల్ చేశారు. అయితే ఆ తర్వాత హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేసి భారత జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. దీంతో టోర్నీలో ఓటమి లేకుండానే భారత జట్టు సెమీస్ కు దూసుకు వెళ్లింది. ఆట 13వ నిమిషంలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన డ్రాగ్ పిక్ తో తొలి గోల్ చేశాడు. మళ్లీ 19వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ ను డ్రాగ్ ఫ్లిక్స్ తో 2 గోల్ చేశాడు. 2 గోల్స్తో టీమిండియా లీడింగ్ లో ఉన్న బలమైన పాకిస్తాన్ ఆధ్యంతం వీరోచితంగా పోరాడింది. అయితే ఈ దశలో పాక్ ప్లేయర్ అష్రఫ్ రాణా దురుసుగా ప్రవర్తించాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో టీవీ అంపైర్ అతనికి యెల్లో కార్డు జారీ చేశారు. చివరిలో 2 జట్లు కేవలం 10 మంది ఆటగాళ్లతో ఆడారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 10 టీవీ.